రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో ముక్కుపచ్చలారని గిరిజన చిన్నారిపై అత్యాచార ఘటనకు పాల్పడ్డ టిఆర్ఎస్ నాయకుడు రాధారపు శంకర్పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఉరిశిక్ష విధించాలని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. మంగళవారం రోజున అత్యాచార బాధితురాలు అయిన బాలికను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు అనేక దురాగతాలకు పాల్పడుతున్నారని ఈ నేపథ్యంలోనే ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో అభం శుభం తెలియని 6 సంవత్సరాల బాలిక భవిష్యత్తును నాశనం చేసిన మూర్ఖుడని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.